చాలా సంతోషం. జోగులాంబ అమ్మవారు వారు బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన కమిటీ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నూతన కమిటీని నియమించడం, దానికి చైర్మన్ గా నాగేశ్వర రెడ్డి గారు దాదాపు 5 దశాబ్దాల పాటు అలంకూరు నియోజకవర్గంలో కానీ గద్వాల ప్రాంతంలో కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉండి ఎంతో మంది శాసనసభ్యులు కావడానికి సహకరించి కష్టపడ్డ ఆ పార్టీ నాయకులు వారిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి గారికి చెప్పడం, వారు వారితో పాటు దాదాపు 10-12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అలంపూర్ నియోజకవర్గానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి అందరూ సభ్యులుగా నియమిస్తూ ఇలా నూతన పాలకవర్గం రావడం సంతోషం. వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి నమ్మకం విశ్వాసానికి పిలుపుచ్చినారు. కొండా సురేఖ్ గారు అయితే మీరు దర్శనం సంతోషం వ్యక్తం చేసి ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠాన్ని తీర్చిదిద్దండి అని చెప్పారు. కొండా సురేఖ్ గారు 8వ తేదీ అమ్మవారి దర్శనానికి కూడా రాబోతా ఉన్న నవరాత్రుల సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కొండా సురేఖ్ గారి ఆశీర్వాదంతో ఇంతకు ముందు మీరు లేని విధంగా జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా చైర్మన్ గారు కానీ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఆలయానికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చినారు కనుక వీరి నాయకత్వంలో 2 సంవత్సరాల్లో అనాదిగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలు, అది ఆర్కియాలజీ కావచ్చు లేదంటే ప్రసాదం స్కీమ్ కావచ్చు, ఆ రకంగా ఎన్ని స్కీములు ఏమున్నా కానీ అన్ని కూడా పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఇంతకు ముందు రానుండి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ 8వ తేదీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.